Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning, Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hi, this is yours Rajkumar. Welcome to Ropes Organization. Manam mundu class lo maximum plant kingdom gurinchi discuss chesamandi. Andulo Phanerogams gurinchi ippudu discuss cheyabothunnam. ఇందులో నార్మల్గా వృక్షరాజ్యం అంటే ప్లాంట్ కింగ్డమ్ అనేది మనకు ఎలా ఉంటుంది ఏంటి అని మనం ముందే డిస్కస్ చేశామండి. ఇవి నార్మల్గా మనకి టూ టైప్స్ అని చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే ఒకటి క్రిప్టోగామ్స్, రెండు పెనెరోగామ్స్, ఓకే. అండ్ క్రిప్టోగామ్స్ అనేటువంటివి ఎన్ని రకాలు అంటే నార్మల్గా మనకి వీటిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే త్రీ టైప్స్ అండి. అవి నార్మల్గా థాలోఫైటా, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బ్రయోఫైటా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెరిడోఫైటా అండి. ఓకే, అలాగే థాలోఫైటా అని మళ్ళీ దాని యొక్క పోషణ ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. అందులో మొట్టమొదటిది శైవలాలు అంటే ఆల్గే, తర్వాత శిలీంధ్రాలు అంటే ఫంగై, నెక్స్ట్ లైకెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటండి లైకెన్స్. ఇప్పుడు మనము క్రిప్టోగామ్స్లో థాలోఫైటా గురించి కానీ, బ్రయోఫైటా గురించి కానీ, టెరిడోఫైటా అండ్ థాలోఫైటాలో మళ్ళీ శైవలాలు, శిలీంధ్రాలు, లైకెన్స్ గురించి ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఇప్పుడు పెనెరోగామ్స్ విషయానికి వస్తే, ఈ పెనెరోగామ్స్ అనేటువంటివి నార్మల్గా ఇవి పుష్పించే మొక్కలు. ఓకే, వీటిని ఏమంటారంటే పుష్పించే మొక్కలు అని అంటారు. ఓకే, పుష్పించే మొక్కలు అని అంటాం. ఇప్పుడు వీటిలో పెనెరోగామ్స్ అనేటువంటివి మనము వీటి గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే, ఇవి మనకు విత్తనాలను ఉత్పత్తి చేసి, ఓకే అండి, విత్తనాలను ఉత్పత్తి చేసి నాళికాయుత అంటే నాళికా కణజాలయుత పుష్పించే మొక్కలండి. ఇవి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, అలాగే నాళికా కణజాలాలను కలిగి ఉంటాయండి. వాస్కులార్ బండిల్స్ అంటారు, అంటే పోషక కణజాలము మరియు దారువు, జైలం అండ్ ఫ్లోయం, ద బోత్ టిష్యూస్ ప్రజెంట్ హియర్ అండ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే నాళిక కణజాలాలు అనేటువంటి ఉండడం వల్ల నీరు మరియు ఖనిజ లవణాలు మరియు ఆహార పదార్థాలు అనేటువంటివి సరఫరా అవుతూ ఉంటాయి. ఓకేనా, వీటిని మామూలుగా ఏమంటారంటే ఫెనెరోగామ్స్ అంటారు. ఉత్పత్తి నా విత్తనాలను ఉత్పత్తి చేసి నాళికా కణజాలయుత పుష్పించే మొక్కలని మనం ఏమంటామంటే పెనెరోగామ్స్ అని అంటామండి. దీని ఏమంటామండి పెనెరోగామ్స్ అని అంటాం. ఇందులో మనకి ఒక ఉపవిభాగం అనేది ఉందండి. ఇందులో మనకి ఒక ఉపవిభాగం అనేది ఉంది, ఒకే ఒక ఉపవిభాగం. ఆ ఉపవిభాగం ఏది అంటే మనకు స్పెర్మటోఫైటా అని చెప్పచ్చండి. ఏ చెప్పచ్చండి స్పెర్మటోఫైటా, స్పెర్మటోఫైటా. స్పెర్మటోఫైటా అంటే ఏంటి అంటే బీజయుత మొక్కలు. స్పెర్మటోఫైటా అంటే ఏంటండి బీజయుత మొక్కలనే మనం ఏమంటాము అంటే స్పెర్మటోఫైటా అని అంటామండి. ఓకేనా,
ఇది నార్మల్గా మనకి పెనెరో గ్యామ్స్ ఫండమెంటల్స్ అండి. దీంట్లో ఒకే ఒక విభాగం ఉంటుంది, అది ఏది అంటే స్పెర్మటోఫైటా. స్పెర్మటోఫైటా అంటే ఏంటి అంటే మనకి వాటిని బీజయుత మొక్కలు అని అంటామండి. ఏమంటామండి? బీజయుత మొక్కలు అని అంటాం. ఇప్పుడు స్పెర్మటోఫైటా చూసినట్టయితే ఈ స్పెర్మటోఫైటాని చూసినట్టయితే ఇది ఏంటి, ఇది ఒక ఉపవిభాగం. ఇదేంటండి? ఒక ఉపవిభాగం. ఈ స్పెర్మటోఫైటా అంటే ఏంటి అంటే పలయుత మరియు ఫలరహితంగా ఉంటాయండి. ఈ బీజయుత మొక్కలు అనేటువంటివి నార్మల్గా ఫలయుత మరియు ఫలరహితంగా ఉంటాయండి. అలాగే ఈ స్పెర్మటోఫైటాని నార్మల్గా ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే 2 టైప్స్, అంటే 2 రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. దాని జిమ్నో స్పెర్మే అండ్ సెకండ్ వన్ వచ్చేసి యాంజియోస్పర్మే. ఒకటి జిమ్నోస్పర్మే, 2 యాంజియోస్పర్మే. ఇది నార్మల్గా మనకి జిమ్నోస్పెర్మ్స్ గురించి మనము తెలుసుకున్నట్టయితే జిమ్నోస్పెర్మ్స్ అంటే ఏంటి అంటే దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే వివృత బీజాలు అంటామండి. ఏమంటాము? వివృత బీజాలు అంటాము. దీన్నేమో నార్మల్గా మనం ఏమంటామంటే ఆవృత బీజాలు అని అంటామండి. ఏమంటామండి? ఆవృత బీజాలు అని అంటాం. ఇప్పుడు జిమ్నోస్పెర్మ్స్ అంటే ఆవృత బీజాలు అంటే ఏంటి, లేదా వివృత బీజాలు అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు జిమ్నోస్పెర్మ్స్ అంటే ఏంటి? వివృత బీజాలు. ఏంటండి అసలు వివృత బీజాలు అంటే? దీంట్లో అండాశయం కానీ, ఓకేనా, అండాశయం మరియు ఫలం లేనటువంటి మొక్కలను ఏమంటారు అంటే మనకు వివృత బీజాలు అని అంటామండి. వాట్ ఈజ్ మీన్ బై జిమ్నోస్పెర్మ్స్? వాట్ ఈజ్ మీన్ బై జిమ్నోస్పెర్మ్స్ మీన్స్ అండ్ దెర్ ఈజ్ నో ఓవరీ, ఓకే, అండ్ ఆల్సో మనకి కార్పెల్స్ అంటే మామూలుగా ఫలము మరియు అండాశయము లేనటువంటి మొక్కలను ఏమంటాము అంటే మనము వివృత బీజాలు అంటాం. దాన్ని జిమ్నోస్పెర్మ్స్ అంటాం. అంటే మనకు విత్తనము చుట్టూ ఫలకవచము అనేది ఉండదు. విత్తనము చుట్టూ ఫలకవచము అనేది ఉండదు అంటే అండ్ దెర్ ఈజ్ నో సీడ్ కోట్ అరౌండ్ ద సీడ్. అరౌండ్ ద సీడ్, ద సీడ్ కోట్, దెర్ ఈజ్ నో సీడ్ కోట్ అరౌండ్ ద సీడ్. కాబట్టి ఇక్కడ సీడ్ కోట్ అనేది మనకి సీడ్ చుట్టూ ఉండదు. అంటే ఒక విత్తనం చుట్టూ ఫలకవచం అనేది ఉండదు, కాబట్టి దీన్ని వివృత బీజాలు అని అంటామండి. దిస్ ఈజ్ కాల్డ్ జిమ్నోస్పెర్మ్స్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పచ్చు అంటే నార్మల్గా ఏం చెప్పచ్చు అండి? పైనస్, సైకస్ అండ్ నీటం అనేటువంటి మొక్కలను మనము ఎగ్జాంపుల్గా చెప్పచ్చండి వివృత బీజాలకు, ఓకేనా. ఇప్పుడు మామూలుగా మనకి ఫెనెరోగామ్స్ అంటే ఏంటి? ఫెనెరోగామ్స్ అంటే విత్తనాలను ఉత్పత్తి చేసి నాలికా కణజాలయుత పుష్పించే మొక్కలను ఏమంటారు అంటే మనము ఫెనెరోగామ్స్ అంటారు. ఫెనెరోగామ్స్లో ఉండేటువంటి ఒక ఉపవిభాగం ఏది అంటే స్పెర్మటోఫైటా. స్పెర్మటోఫైటా అంటే ఏంటండి? స్పెర్మటోఫైటా అంటే బీజయుత మొక్కలు అని అంటామండి. స్పెర్మటోఫైటా అంటే ఏంటండి? బీజయుత మొక్కలు అని అంటాం.
ఈ స్పెర్మటోఫైటా అంటే ఫలయుతంగా ఉంటుంది మరియు ఫలరహితంగా ఉంటుంది. వీటి రెండు రకాలుగా వర్గీకరిస్తే ఒకటి జిమ్నోస్పర్మ్స్, రెండోది యాంజియోస్పర్మ్స్ ఉంటాయండి. జిమ్నోస్పర్మ్స్ అంటే వివృత బీజాలు, యాంజియోస్పర్మ్స్ అంటే ఆవృత బీజాలు అని అంటాం. ఈ వివృత బీజాలు అంటే అండాశయము మరియు ఫలం లేనటువంటి మొక్కలను మామూలుగా వివృత బీజ మొక్కలు అంటాం. ఇందులో విత్తనము చుట్టూ ఫలకవచము అనేది ఉండదు. దెర్ ఈజ్ నో సీడ్ కోట్ అరౌండ్స్ ద సీడ్ అని చెప్పచ్చండి. ఇవి నార్మల్గా మనకి వివృత బీజాలు, సారీ వివృత బీజాలు. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్ వచ్చేసి పైనస్ మరియు సైకస్ మరియు నీటం అనేటువంటి మొక్కలను మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దేనికి అంటే జిమ్నోస్పర్మ్స్కి అండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆవృత బీజాల గురించి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఆవృత బీజాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఆవృత బీజాల గురించి డిస్కస్ చేద్దామండి. ఆవృత బీజాలు అంటే ఏంటి అంటే ఇక్కడ అండాశయము మరియు ఫలం రెండు ఉంటాయండి ఇక్కడ. ఓకేనా? అలాగే ఆవృత బీజాలలో మనకు ఫలకవచం అంటే విత్తనము చుట్టూ ఫలకవచం అనేది ఉంటుంది. ఫలకవచం అనేది ఇక్కడ ఉంటుంది. ఓకేనా? వీటిని నార్మల్గా ఆవృత బీజాలను వీటిని మామూలుగా ఏమంటాం మనం ఇంగ్లీష్లో యాంజియోస్పర్మ్స్ అని అంటాము. ఈ యాంజియోస్పర్మ్స్ని మామూలుగా రెండు రకాలుగా వర్గీకరించారండి. ఓకే, అవి ఏవి అంటే ఒకటి ఏకదళ బీజాలు, రెండు ద్విదళ బీజాలు. ఒకటి ఏంటండి ఏకదళ బీజాలు, రెండు ద్విదళ బీజాలు అని మనం చెప్పుకోవచ్చండి. దిస్ ఈజ్ మోనోకాడ్స్ అండ్ దిస్ ఈజ్ డైకాడ్స్. ఇవచ్చేసి మోనోకాడ్స్, ఇవచ్చేసి డైకాడ్స్ అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ది మోనోకాడ్స్ అండ్ డైకాడ్స్? ఇప్పుడు మనం వీటి గురించి డిస్కస్ చేసినట్టయితే ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి మోనోకాడ్స్ అంటే, నార్మల్గా మోనోకాడ్స్లో ఒకే బీజదళం ఉంటుందండి, సింగిల్ కాటిలెడన్ ఒకే బీజదళం ఉంటుందండి. ఇక్కడ రెండు బీజదళాలు ఉంటాయి. ఓకేనా? అలాగే దీంట్లో వచ్చేసి నార్మల్గా వెనేషన్ తీసుకున్నట్టయితే దీంట్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుందండి, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇందులో ఏముంటుంది? రెటిక్యులేట్ వెనేషన్, జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇప్పుడు సమాంతర ఈనెల వ్యాపనం అంటే నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది ప్యాడీ, రైస్ ప్లాంట్. రైస్ ప్లాంట్లో ఏ విధంగా ఉంటాయంటే సమాంతర ఈనెల వ్యాపనం. ఈనెలు అనేటువంటివి మామూలుగా రైస్ మీరు ఇలా చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఓకే, సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుందండి. ఓకేనా? అలాగే జాలాకార ఈనెల వ్యాపనం అంటే నార్మల్గా ఇలా ఉండి వీటి నుంచి ఇలా పార్చివే ఈనెలు, ఈ విధంగా మనకి జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుందండి. అలాగే దీంట్లో వేరు వ్యవస్థ చూసుకున్నట్టయితే ఏకదళ బీజాలలో నార్మల్గా మనకి అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది, అంటే అడ్వెన్షియస్ రూట్ సిస్టమ్, అబ్బురపు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. అండ్ డైకాట్స్లో తీసుకున్నట్టయితే నార్మల్గా తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఏముంటుందండి? తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది నార్మల్గా ఏకదళ బీజాలకి ద్విదళ బీజాలకి ఉన్నటువంటి తేడా, అంటే డిఫరెన్సెస్ అని కూడా మనము చెప్పచ్చు. అలాగే దీంట్లో ట్రైమీరస్ ఫ్లవర్స్ ఉంటాయి, దాంట్లో నార్మల్గా పెంటామీరస్ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, పంచభాగయుత పుష్పాశనం పుష్పాలు అనేటువంటి ఉంటాయి. ఇంట్లో త్రిభాగయుత పుష్పాలు అనేటువంటివి ఉంటాయి మోనోకాట్లో. దాంట్లో వచ్చేసి మామూలుగా డైకాట్స్లో పంచభాగయుత పుష్పాలు అనేటువంటివి ఉంటాయండి.
ఇవి మామూలుగా మనకి ఏకతల బీజాలకి ద్విదళ బీజాలకి ఉన్నటువంటి డిఫరెన్స్ అండి. వీటికి ఎగ్జాంపుల్స్గా అంటే మోనోకాడ్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే నార్మల్గా మనము వరి అనేది చెప్పచ్చు, ఓకేనా? తర్వాత గోధుమ మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చండి. అదే ద్విదళ బీజాలకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చండి? బఠానీ మొక్క అంటే పీ ప్లాంట్ చెప్పచ్చు. అలాగే వేరుశనగ, వేరుశనగ అంటే నార్మల్గా గ్రౌండ్ నట్, టామరిండస్, ఇవన్నీ కూడా రెండు బీజదళాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండేటువంటి బీజదళాలు అన్నింటినీ కలిపి నార్మల్గా మనము దేనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అంటే ద్విదళ బీజాలకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సింగిల్ కాట్లెడన్ మాత్రమే ఉంటే మనము దాన్ని మోనోకాట్స్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చండి. ఇవి నార్మల్గా యాంజియోస్పర్మ్స్ అంటే స్పెర్మటోఫైటా అనేది రెండు విధాలుగా మనకి డివైడ్ అయితే, ఒకటి నార్మల్గా ఏకతల బీజ ఐ మీన్ వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఓకే, వివృత బీజాలు అనేటువంటివి నగ్నంగా ఉంటాయి విత్తనాలు, ఎందుకంటే పలకవచం ఉండదు కాబట్టి. అదే ఆవృత బీజాలు అయితే విత్తనాల చుట్టూ పలకవచం అనేది ఉంటుంది. ఆవృత బీజాలను మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరిస్తే అవి ఏకతల బీజాలు, ద్విదళ బీజాలు అవుతాయి. ఏకతల బీజాలు అంటే మోనోకాట్స్ అంటాం ఇంగ్లీష్లో, ద్విదళ బీజాలు అంటే డైకాట్స్ అంటామండి. అదే నార్మల్గా ఇక్కడ సింగిల్ కాట్లెడన్ ఒకే బీజదళం ఉంటుంది, డైకాట్స్లో అయితే టూ కాట్లెడన్స్ రెండు బీజదళాలు ఉంటాయి. అదే మోనోకాట్లో నార్మల్గా మనకి సమాంతరిండ్ల వ్యాపనం ప్యారలల్ వెనేషన్ అని అంటాం. అదే ద్విదళ బీజాలు డైకాట్స్లో అయితే రెటికులేట్ వెనేషన్ అని అంటాం, జాలాకారిండ్ల వ్యాపనం అంటాం. అదే వేరు వ్యవస్థ అయితే మోనోకాట్లో అబ్రూప్ వేరు వ్యవస్థ అని అంటాం, అంటే అడ్వెన్షియస్ రూట్ సిస్టమ్. మరియు దీంట్లో డైకాట్స్లో చూస్తే తల్లి వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్ అని అంటామండి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే దీనికి ప్యాడీ అండ్ వీట్ మోనోకాట్స్, డైకాట్స్కి వచ్చేసి పీ ప్లాంట్ అండ్ గ్రౌండ్ నెట్, బఠానీ మొక్క మరియు వేరుశనగ, ఇవి మనము ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చండి. ఇది కంప్లీట్లీ దిస్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ టు ది ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్లో మనకి క్రిప్టోగామ్స్ గురించి, పెనిరోగామ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.